మరి ఇంత చక్కగా ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నామంటే, మీరందరూ ఈ జ్ఞానం పొందారు అంటే ఆ పుణ్యఫలం అంతా వీరికే దక్కుతుందండి. ఒకసారి గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం. మనం మొదటగా మన కృష్ణమోహను సౌమ్య కృష్ణమోహన్ దంపతుల్ని మనం సన్మానించుకుందామండి. ఎందుకంటే వీరిద్దరు లేకపోతే మరి ఈ లోక కళ్యాణం జరగదు. వీళ్ళ కళ్యాణం మరి వీళ్ళిద్దరూ కలవడం, ఇక్కడ ఈ భూమండలానికి రావడం, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఎంత గొప్పగా ఒక ఆధ్యాత్మిక దంపతులు అండి. వీరిద్దరూ గొప్ప మాస్టర్సు. వారి యొక్క ప్రతి శ్వాసలో కూడా ఈ ఆత్మజ్ఞానం అందరికీ అందాలనే ఉంటుంది. మనం ఈ సన్మానం, ఎన్నో సన్మానాలు చేసుకోవాలి వీరిని. వీరిద్దరిని ఇక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. వారిద్దరిని మాట్లాడవలసిందిగా ఒక రెండు. ఇక్కడికి విచ్చేసినటువంటి ధ్యాన మిత్రులకు, ఆత్మమిత్రులందరికీ కూడా నా ఆత్మీయ నమస్కారాలండి. ఈ ప్రాంగణంలో ఎన్నో జంటలకి కళ్యాణం జరిగింది, కానీ మొదటిసారి ఈ ఆది దంపతుల సమక్షంలో లోక కళ్యాణానికి సంబంధించిన కళ్యాణం జరుగుతుందండి. ఇప్పుడు అందరూ కూడా చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నాం, కానీ ఇంకా ఒక మెట్టు ఎదగాలి అని ప్రతి ఒక్కరికి కూడా తపన తాపత్రయం ఉండే ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకందరికీ కూడా ఒక్కసారి మనము ఆ లైఫ్ యూనివర్సిటీలో ప్రయాణం మొదలు పెట్టామనుకుంటే ఒక మెట్టు కాదండి, 100 మెట్లు కూడా సునాయాసంగా కూడా ఎక్కవచ్చు. ఇవాళ మా జీవితాలు చాలా ఆనందంగా కొనసాగుతున్నాయంటే ముఖ్య కారణం ఏం చెప్పచ్చు అంటే లైఫ్ యూనివర్సిటీని అని చెప్పచ్చండి. ఒకసారి ఆ లైఫ్ యూనివర్సిటీ అనే పేరు విన మనం విన్నాము అంటే అందులో ఏముంటుందండి, లైఫ్ అంటున్నారు అంటే జీవితం. మన జీవితాన్ని మార్పు చేసుకోవాలి అన్నా, ఆ చక్కగా మారాలి అన్నా లైఫ్ యూనివర్సిటీ మనకు ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒక్కసారి మేము సోల్ కోచ్ క్లాస్ అటెండ్ అయ్యామండి. సోల్ కోచ్ క్లాస్ అటెండ్ అయ్యాక ఎన్నో మా జీవితంలో ఎన్నో రకరకాల మార్పులు. అసలు స్వీయ ప్రేమ అంటే తెలీదు, ఎలాగ జీవించాలో తెలీదు, ఎలాగ తినాలో తెలీదు, ఎలాగ మాట్లాడాలో తెలీదు, ఎలాగ ఆలోచన చేయాలో తెలీదు. ఇలా ప్రతి చిన్న విషయాల్ని కూడా మాకు నేర్పిస్తూ, అంటే అందరు అంటుంటారు కదా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అని, అలాంటప్పుడు ఇలాంటి విశ్వవిద్యాలయంలో ఎప్పుడైతే మనం చదువుతామో మనం కోరుకున్న స్థితిని మనము చక్కగా పొందవచ్చు. మనం సార్, మా రాయలసీమకి మీరు హెడ్ క్వార్టర్ చేశారు, సంవత్సరానికి కనీసం మాకు మీ క్లాసెస్ ఇచ్చి ఇంకా అద్భుతంగా తయారు చేయాలని ప్రార్థిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మా